పోతున్నాయని మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. కేటీఆర్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది సబబు కాదని నేను చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు, రేవంత్ రెడ్డి కుర్చీపీఠం పిచ్చేని చేతిలో రాయైందంటే నేను ఇవాళ, ఎందుకంటే నైట్ రేవంత్ రెడ్డి పడుకోవడం, పొద్దునాటి వచ్చి ఏ పేదలు కూర్చోకూడదో అర్థం కాని పరిస్థితి ఉంది. ఇవాళ దసరా చేసుకునే పరిస్థితి లేదు హైదరాబాద్లో పేదలు, ఇవాళ బతుకమ్మ చేసుకునే పరిస్థితి లేదు. రెవెన్యూ అధికారి పోయితేనే ఎంఆర్ అధికారం వలన పోతే ఎందుకు వచ్చారని చెప్పేసి ఇవాళ భయపడే పరిస్థితికి వచ్చింది. రుణమాఫీకి పైసలు లేవు, రైతు బంధుకు పైసలు లేవు, పెన్షన్కు పైసలు లేవు, గృహలక్ష్మికి పైసలు లేవు, తులం బంగారానికి పైసలు లేవు, అభివృద్ధి పథకాలకు పైసలు లేవు, సంక్షేమ పథకాలకు పైసలు లేవు. కానీ మూసికి మాత్రం 150,000 కోట్లు వస్తుంది. ఇంకో ఇటు ఇచ్చారు కార్డ్స్, మీరు చూడాలి ఇవాళ ప్రశ్నమిత్రుడు, ఇదేంది మహాలక్ష్మి కార్డు, ఎవరు ఇచ్చిరిది? సోనియా గాంధీ సంతకం, రాహుల్ గాంధీ సంతకం తోటి మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం. ఆ ఉచిత బస్సు ప్రయాణంలో ఏమైనా ఉన్నదా? ఎట్లా కొట్లాడుతారు తెలుసలేదా? గృహజ్యోతి ఎంతమందికి వస్తుంది యూనిట్లు? ఇప్పుడు ఎంతమంది తెలిసిరు మీరు? 60 లక్షల మంది, 64 లక్షల మంది అన్నారు గృహజ్యోతి. ఇంకో ఈ కార్డులు ఇచ్చారు ఎలక్షన్ల సమయంలో, ఓట్లు వేయించుకుర్రు. 40 లక్షల మందికి గృహజ్యోతి అమలు కావట్లే. అదేవిధంగా చేయూత, గప్పుడైతే మస్తు మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ వచ్చిండు ముసలమ్మకు ముసలయ్యకు పంచాయతీ పెట్టిండు, నేను వస్తే ముసలయ్యని ముసలమ్మను మంచిగా చూసుకుంటా అని చెప్పేసి చేయూత కార్డు ఇచ్చిండు ముసలి వాళ్ళకు. ఓట్లు మాత్రం వేయించుకోండు, 4,000 పింఛన్ రావట్లేదు, 2,000 వస్తుంది, అది కూడా కేసీఆర్ ఇచ్చిందే వస్తుంది. ముసలయ్యకు ముసలమ్మకు జోకా పెట్టిండు. యువ వికాసం 5 లక్షల భరోసా కార్డు, ఇంక మా మిత్రుడు మాట్లాడుతున్న అంశాలన్నీ కూడా 5 లక్షల సంబంధించి దాన్ని రానే రాలేదు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, ఇక డబుల్ బెడ్రూమ్ ఇల్లు గురించి, కేసీఆర్ కట్టిన ఇల్లు గురించి మస్తుగా విమర్శలు చేసిండు. ఇవి వచ్చినాయా? ఇంకో ఇవన్నీ కూడా సోనియా గాంధీ